అందరికీ నమస్కారం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అసలు ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకత ఏమిటి ఈ పండుగకు ఇంకొక పేరు కూడా ఉంది అదేమిటి ఈ పండుగను సాంప్రదాయంగా జరుపుకునేది ఎవరు బతుకమ్మ రూపాన్ని తయారు చేయడానికి సేకరించే కొన్ని పువ్వుల పేర్లు పసుపు ముద్దను బతుకమ్మపై పెట్టి ఏ దేవతగా కొలుస్తారు అసలు ఈ బతుకమ్మను ఎన్ని రకాలుగా చేస్తారు ఎన్ని రోజులు కొలుస్తారు బతుకమ్మల పేర్లేంటి ఒక్కొక్క బతుకమ్మకు ఏ ఏ పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు చివరి రోజు బతుకమ్మను ఏ విధంగా సాగనంపుతారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగువారు ముఖ్యంగా మన తెలంగాణ ఆడపడుచులు సాంప్రదాయాలలో ఒకటైన ఈ బతుకమ్మ పండుగను ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన తెలుగువారు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఈ పండుగ ఉద్దేశం తమ మాంగళ్యాన్ని కుటుంబాన్ని పాడి పంటలను చల్లగా చూడమని ఆ బతుకమ్మను కోరుకోవటం ఆ తల్లిని కొలవటం దీనిని పువ్వుల పండుగ అని కూడా అంటారు ఎందుకంటే ప్రతి పువ్వును ఎంతో పవిత్రంగా భావించి సేకరించిన పువ్వులను ఒక చోట చేర్చి వాటన్నిటినీ పేర్చి బతుకమ్మగా భావిస్తారు పూజలు చేస్తారు కోరికలు కోరుకుంటారు ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయంగా జరుపుకునే పండుగ బతుకమ్మ రూపాన్ని తయారు చేయడానికి సేకరించే పువ్వులు బంతి చామంతి తంగేడు గునక రుద్రాక్ష గుమ్మడి బీర మందార గడ్డిపూలు ఇంకా రంగురంగుల పువ్వులని బతుకమ్మగా పేర్చి పసుపు ముద్దగా చేసి పైన పెట్టి గౌరీదేవిని కొలుస్తారు అసలు ఈ బతుకమ్మను తొమ్మిది రకాలుగా తొమ్మిది రోజులు కొలుస్తారు బతుకమ్మల పేర్లు అవి ఎంగిలి బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలకల బతుకమ్మ వేపకాయ బతుకమ్మ వెన్నెముద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ బతుకమ్మకు సమర్పించే నైవేద్యాలు ఎంగిలి బతుకమ్మకు నువ్వులు బెల్లం చక్కెర కలిపి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు అటుకుల బతుకమ్మకు పప్పులు బెల్లం అటుకులు కలిపి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు ముద్దపప్పు బతుకమ్మకు ముద్దపప్పు బెల్లం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు నానబియ్యం బతుకమ్మకు నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు అట్ల బతుకమ్మకు ఉప్పుడు బియ్యంతో దోశలు పోసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచుతారు అలకల బతుకమ్మకు ప్రసాదం ఏమీ ఉండదు వేపకాయ బతుకమ్మకు సకినాల పిండిని వేపకాయల్లా చేసి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు వెన్న ముద్ద బతుకమ్మకు నువ్వులు వెన్న బెల్లం ఆవనేయితో కలిపి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు సద్దుల బతుకమ్మ చివరి రోజు కాబట్టి రకరకాల పిండి వంటలతో పళ్ళు పలహారాలతో కొత్త బట్టలతో ఆటపాటలతో అందరూ తమ తమ బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఎంతో ఉత్సాహంగా ఆనందకరమైన భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పారే నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కాని తొమ్మిది రోజులు పూజలు అందుకున్న ఆ గౌరీ సమేత బతుకమ్మను గంగమ్మ వడిలో నిమజ్జనం చేస్తారు ఈ విధంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ పండుగ మన సాంప్రదాయ పండుగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్పై ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్